అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్ గ్యాంగ్ మెంబర్స్ కి అరెస్ట్ జరిగింది. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో 28 grams ఆఫ్ హెరోయిన్, ఇదికి కూడా రికవరీ జరిగింది. ఈ యాక్చువల్గా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ తర్వాత కమాటిపుర పోలీస్ స్టేషన్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్హెచ్ఓ కమాటిపుర ఈ 5 మెంబర్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఈ కేసుకి డిటెక్షన్ తర్వాత అరెస్ట్ జరిగింది. అపార్ట్ ఫ్రమ్ 28 grams ఆఫ్ హెరోయిన్, 6 cell phones కి కూడా రికవరీ జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ హెరోయిన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $150 పర్ గ్రామ్ కి రేట్ ఉంది. ఇండియాలో రఫ్లీ 11,000 rupees పర్ గ్రామ్. మన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ ల్యాబ్ లో టెస్ట్ తర్వాత ఈ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది దట్ దిస్ ఈజ్ హెరోయిన్. ఈ ఎంటైర్ గ్యాంగ్ మెంబర్ లో గ్యాంగ్ లీడర్ ఒక నోటోరియస్ డ్రగ్ పెడ్లర్ ఉస్మాన్ షేక్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఉస్మాన్ షేక్ అబ్స్కాండింగ్ గా ఉన్నారు. అతనికి ఏరియా ఆఫ్ ఆపరేషన్ మ్యాక్సిమం ముంబైలో ఉంది. తర్వాత సమద్ రయీస్ ఖాన్, సన్ ఆఫ్ రయీస్ ఖాన్, ఏజ్ 32 ఇయర్స్, అతను కూడా రెసిడెంట్ ఆఫ్ మలాడ్ వెస్ట్ ముంబై, ఈజ్ అరెస్టెడ్. దెన్ ఇషాక్ మొహినుద్దీన్, సన్ ఆఫ్ లేట్ చాంద్ పాషా, ఏజ్ 23 ఇయర్స్, రెసిడెంట్ ఆఫ్ కమాటిపుర, హైదరాబాద్. దెన్ మొహమ్మద్ ఖాజా మొహినుద్దీన్, ఏరియస్ మిస్కిన్, రెసిడెంట్ ఆఫ్ యాకూత్పుర, హైదరాబాద్. నెక్స్ట్ గ్యాంగ్ మెంబర్ సయ్యద్ వాజీద్, రెసిడెంట్ ఆఫ్ కమాటిపుర, హైదరాబాద్. నెక్స్ట్ గ్యాంగ్ మెంబర్ అభిషేక్ పరీఖ్, రెసిడెంట్ ఆఫ్ హుసేని ఆలం, హైదరాబాద్. ఇంకా 2 మెంబర్స్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇద్దరు పేరు షేక్ వాహిద్ అలీ, రెసిడెంట్ ఆఫ్ మాదన్నాపేట్, హైదరాబాద్, అండ్ సయ్యద్ అమీర్ అలీ, రెసిడెంట్ ఆఫ్ ఇద్ది బజార్, హైదరాబాద్. ఇద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మెయిన్ అక్యూజ్డ్ ఇషాక్ మొయినుద్దీన్, నేటివ్ ఆఫ్ కమాటిపుర, ఇంతకు ముందు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. అండ్ ముందు నుంచి మూవీస్ లో చాలా అతనికి ఇంట్రెస్ట్ ఉంది. ఇదే సందర్భంలో 2015 లో ఈ ఈవెంట్ టు బాంబే, అండ్ బాంబేలో ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనికి ఉద్యోగం రాలేదు. అండ్ ఒక చిన్న చిన్న డీజేలో, డీజే బిజినెస్, తర్వాత పబ్స్ లో పనిచేశారు, షోస్ లో. లాస్ట్ 1 ఇయర్ నుంచి నోటోరియస్ డ్రగ్ పెడ్లర్ ఉస్మాన్ తర్వాత సమర్ తోటి కాంటాక్ట్ లో వచ్చారు. అండ్ ఈ టైం నుంచి ఈ డ్రగ్ స్మగ్లింగ్, డ్రగ్ సేల్, రీసేల్ బిజినెస్ లో వచ్చారు. ముందు నుంచి హెరోయిన్ బిజినెస్ లో బాంబే తర్వాత హైదరాబాద్ కి హీ వాజ్ ఆల్వేస్ క్యారింగ్ ద ఐటమ్. తర్వాత హైదరాబాద్ నుంచి కొంతమంది ఈ లైన్లో ఖాజా వాజీద్, అభిషేక్, వాహీద్, అమీర్ అందరితోటి కూడా టచ్లో వచ్చారు. అండ్ ఇది పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్, రీసేల్ ఆఫ్ డ్రగ్స్ ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. ఇషాక్ ముంబై టు హైదరాబాద్ హీ వాజ్ లైక్ ఎ కొరియర్. తర్వాత ఇనిషియలీ స్మాల్ క్వాంటిటీస్లో హీ స్టార్టెడ్ టేకింగ్ ద బిజినెస్, అండ్ దెన్ హీ స్టార్టెడ్ టేకింగ్ బిగ్ బిజినెస్ ఆల్సో. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ హ్యాస్ దే హ్యావ్ అప్రిహెండెడ్ దిస్ గ్రూప్, అండ్ ఈ అందరికీ ఎస్హెచ్ఓ కమాటిపురాకి దే విల్ బి హ్యాండెడ్ ఓవర్ ఫర్ ఫర్దర్ యాక్షన్.
మీ అందరికీ తెలుసు ఈ డ్రగ్ అడిక్షన్ బై ఇంజెక్షన్ బై ఇన్హేలేషన్ అండ్ ఇంజెక్షన్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్స్కి ఉన్నాయి. తర్వాత కొంతమంది పాన్ మసాలాలో కూడా మిక్స్ చేసి యూజ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన సిటీ పోలీస్ తరఫు నుంచి అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఎస్ చైతన్య కుమార్, తర్వాత కె మధుమోహన్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సౌత్ జోన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ శ్రీశైలం కెఎన్ ప్రసాద్ వర్మ అండ్ వి నరేందర్, తర్వాత టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ మొహమ్మద్ ఫకీరుద్దీన్ అండ్ ఎంటైర్ టాస్క్ ఫోర్స్ టీమ్. దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఫర్ దాట్ ఐ కాంగ్రాచ్యులేట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎవరెవరికి సప్లై ఇచ్చారు, సప్లై చైన్లో ఎవరు ఉన్నారు, ఇంటర్మీడియరీస్ కన్జ్యూమర్ ఎవరు ఉన్నారు, విక్టిమ్స్ ఈ డ్రగ్ అడిక్షన్కి విక్టిమ్ ఎవరు ఉన్నారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. కామాటిపుర ఎస్హెచ్ఓ గారు హీ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్వెస్టిగేషన్, తర్వాత మీకు డీటెయిల్లో చెప్తారు. ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ వన్ ఇయర్ నుంచి యాక్టివ్ ఉన్నారు. బాంబేలో ఈ లీడర్, బాంబే లీడర్ అంటే మెయిన్ పర్సన్ ఉస్మాన్ షేక్ అప్రిహెన్షన్ తర్వాత బాంబేలో ఈ నెట్వర్క్ ఎంత బిగ్ నెట్వర్క్ ఉంది, ఏ సిటీలో ఇదికి లింక్స్ ఉన్నాయి, బాంబేలో సబ్ డీలర్స్ ఎవరు ఉన్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తర్వాత విల్ ట్రై టు గెట్ దట్. మీరు చెప్పండి. ఈసీఎస్లో చాలా స్పెషలైజ్ టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు. రెగ్యులర్గా ప్రతి కేసులో ఒక స్పెషలైజ్ కేసులో సైబర్ వింగ్ లేకపోతే నార్కోటిక్స్ వింగ్, దే విల్ ఆల్వేస్ ప్రొవైడ్ అసిస్టెన్స్. దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. మన